దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దైవ మర్మములు చదువుతున్నది మీ సహోదరి సిరా సోఫియో. సెప్టెంబరు 29వ తారీఖు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. కీర్తనలు 85వ అధ్యాయము 12వ వచనము. నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూ సంబంధమైన విషయముల కొరకే ప్రార్థించుదువు. ప్రభువు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరుగుము. ఒకనొక ఓడలో ప్రయాణము చేయుచుండిన ఒక బాలిక బొమ్మనెత్తుకొని ఓడ నావికుని దగ్గర ఆడుకొనుచుండెను. ఒక దినమున ఆ బొమ్మ సముద్రంలో పడిపోయాను. ఆ బాలిక ఓడను ఆపు చేయమని ఓడ నావికును అడిగాను. ఏలయని ఓడ నావికుడు అడగగా, ఆ బిడ్డ, నా బొమ్మ సముద్రంలో పడినదని దాన్ని తెచ్చి ఇమ్మని అడిగాను. ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేను ఇంత పెద్ద ఓడను ఎలాగూ ఆపగలను అని నావికుడు అన్నాను. నీవు మంచివాడవు కాదు, చాలా చెడ్డవాడవనుచు ఆ బాలిక ఓడ నావికుని యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకొని వచ్చాను. ఆ బొమ్మను ఒక పెట్టెలో ఉంచి, పాప నా యొద్దకు రమ్ము, నీకేమి తెచ్చుతునో చూడుమని పిలిచాను. ఆ బిడ్డ ముఖం తిప్పుకొని, నీవు చాలా చెడ్డవాడవు అనేను. ఓడ నావికుడు పెట్టెను విప్పి బొమ్మను చూపాను. దానిని చూచి ఆ బిడ్డ, ఇది నాకేనా అని గంతులు వేసి, నీవు చాలా మంచివాడవని అతనిని కౌగిలించుకొనేను. మనం కూడా అంతే, మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడందుము, లేని ఎడల దేవుడు నన్ను మరిచేనని సణుగుదుము. ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోకపు స్వాస్థ్యమును ఆయన మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. ఈ సత్యమును మనము నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రులముగా జీవించదము. ఆమేన్.